హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 22వ అధ్యాయం 21వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. నిన్న 20 శ్లోకాల వరకు చూసుకున్నాం. గోపకన్యల యొక్క వస్త్రములను అపహరించుట అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. సో శ్రీకృష్ణ భగవానుడు గోపకన్యలందరూ కూడా అక్కడ స్నానం ఆచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒడ్డున ఉన్నటువంటి బట్టలను తీసుకుని చెట్టు మీద వేసి తను గోపకన్యలందరినీ కూడా నగ్నంగానే బయటకు వచ్చి తమ తమ బట్టలను తీసుకొని కృష్ణుడికి నమస్కారం చేయమని తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అయితే గోపకన్యలు ఎందుకు ఇలా చేశారు శ్రీకృష్ణ భగవానుడు అని అంటే, నగ్నంగా నీటిలో స్నానం చేయటము అనేటువంటిది అపరాధం, పాపం. అలాంటి పాపం నుంచి గోపకన్యలను కనుక విముక్తి చేయకపోతే వాళ్ళు చేసేటువంటి వ్రతం యొక్క పరిపూర్ణత అనేటువంటిది రాదు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి ఆ యొక్క పాప విముక్తిని చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుని శరణం వేయడమని చెప్తున్నారు. తర్వాత గోపకన్యలు కూడా మా వ్రతభంగం అయిపోతుంది, మేము ఇప్పుడు నగ్నంగా శ్రీకృష్ణుడి ముందు నిలబడితే అని అనుకోలేదు. చరమ లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఆ వ్రతం యొక్క అంతిమ లక్ష్యం కూడా శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి అని వాళ్ళకేమీ ఎలాంటి కోపము లేదు, అసూయ లేదు, ఎలాంటి ద్వేషము లేదు. వాళ్ళు కృష్ణుడు చెప్పినట్లే విన్నారు, కృష్ణుడు ఎలా చెప్తే అలా చేశారు. సో అది మనము చూసాము ఇంతవరకు కూడా 20వ శ్లోకం వరకు. ఈరోజు 21వ శ్లోకం నుంచి చూద్దాం. నరసింహారావు ప్రభుజీ 21వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాము. తాస్తధావనతా దృష్ట్వా భగవాన్ దేవకీ సుతః. తాస్తధావనతా దృష్ట్వా భగవాన్ దేవకీ సుతః. వాసాంసి తాభ్య ప్రాయచ్ఛ కరుణస్తేన తోషితః. వాసాంసి తాభ్యం ప్రాయచ్ఛత్ కరుణస్తేన తోషితః. గోపికలు ఆ రీతి నమస్కరించుటను గాంచినంతటన దేవకి స్తుతులకు దేవదేవుడు ఆ కార్యం చే సంతృష్టుడు చెంది కరుణ గలవాడే వారి వస్త్రములను వారికి వసిగను. హరే కృష్ణ ప్రభు దిశాయి. సంతుష్టుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ వస్త్రాలను వాళ్ళకి ఇచ్చేశారు. ఎందుకు? కృష్ణుడు చెప్పినట్లు విన్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం. ఉషశ్రీమాత దృఢం ప్రలబ్ధాత్రపయాచాపిత. హరే కృష్ణ ప్రభుజీ. దృఢం ప్రలబ్ధాస్త్రపయాచాపిత. ప్రస్థోభిత క్రీడనవచ్చత కారిత. ప్రస్థోభితః క్రీడనవచ్చ కారితః. వస్త్రాణి వస్త్రాణి చైవాపహృతాన్యతాప్యమున్. వస్త్రాణి చైవాపహృతాన్యదాప్యమున్. తానాభ్యసూయన్ ప్రియసంఘనివృతాన్. తానాభ్యసూయన్ ప్రియసంజ్ఞ నివృతాః. ప్రభువారిన వారి భావము పూర్తిగా మోసగించబడినను, తమ సిగ్గును కోల్పోయినను, పరిహసింపబడినను, ఆట బొమ్మల వలె తమ్ము ఆడించినను, తమ వస్త్రములు అపహరింపబడినను గోపికలు ఎంత మాత్రం కృష్ణుని మీద కోపము చెందలేదు. పైగా తమ ప్రేమితో అట్టి సాంగత్యావకాశమును బడిసినంతట వారు మిగుల ఆనందించింది. ప్రభుపాదుల వారి భాష్యము శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించి గోపికల ఈ నైజముని శ్రీచైతన్యులు తమ ప్రార్థనలు ఇట్లు పలికిరి. కృష్ణ, నన్ను ఆలింగనము చేసుకునేనను, లేదా నీ పాదముల కింద త్రొక్కినను, లేదా నాకు కనబడక నా హృదయమును ముక్కలు చేసినను, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. నీవు పూర్ణ స్వతంత్రుడవు, నీవెట్లు ప్రవర్తించినను నిత్యముగా నీవే నా స్వామివి. నాకు అన్య ఆరాధ్య వస్తువే లేదు. కృష్ణుని ఏడ గోపికలు ఇట్టి నైజమును కలిగి ఉండి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. గోపికల యొక్క భావం ఏమిటి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది మన మనకి సాధ్యమయ్యేటువంటిది కాదు. ఓకే, సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు
గోపికలందరినీ ఆటలాడిస్తున్నా, తర్వాత పరిహసిస్తున్నా, వస్త్రములను అపహరించిన శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు చెప్పి సిగ్గు కోల్పోయేటువంటి పనులను చేయమని చెప్పినా శ్రీకృష్ణ భగవానుడి పట్ల వాళ్ళకి ఎలాంటి కోపము లేదు, అసూయ లేదు, వాళ్ళకి ప్రేమభావమే ఉంది. పైగా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమైపోయారు. శిక్షిస్తే కూడా శిక్షను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కరుణిస్తే కూడా కరుణను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే భావం శ్రీ చైతన్య మహాప్రభుకు కూడా ఉంది. గోపికల యొక్క భావమే సో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే. మీరు నన్ను శిక్షిస్తారా, ప్రేమిస్తారా, ఆలింగనం చేసుకుంటారా, నన్ను ముక్కలు ముక్కలు చేస్తారా, అంతా నీ ఇష్ట ప్రకారం చెయ్యి. నువ్వు ఏం చేసినా కానీ నేను సిద్ధమే. అంటే గోపికల భావమే చైతన్య మహాప్రభువుకు ఉంది అనడానికి ఇక్కడ మనకి ఇంకా అర్థమవుతుంది. అదే స్థితిలో గోపికలు కూడా ఉన్నారు. నెక్స్ట్ 23 శ్రీదేవి మాట. పరిదాయ స్వవాసాంసి ప్రేష్ట సంఘమ సంగీతాం. పరిధాయ స్వవాసాంసి ప్రేష్ట సంగమ సజ్జితాః. గృహీత చిత్తానోచేలు తస్మిన్ లజ్జాయితే క్షణాం. గృహీత చిత్తానోచేలు తస్మిన్ లజ్జాయితే క్షణాః. తమ ప్రియతమ కృష్ణుని యొక్క సాంగత్యమునకు అలవాటు పడిన గోపికలు ఆ విధంగా ఆదరించే మోహితులైరి. అందువలన వస్త్రములను ధరించిన పిమ్మటయు వారు కదలక అచటనే నిలిచిన వారై సిగ్గితో అతనిని వీక్షించసాగిరి. భాష్యము: తమ ప్రియతముడుకు శ్రీకృష్ణుని సాంగత్యముచే గోపికలు ఎప్పటికన్నను అధికముగా అతనియడ అనురక్తులైరి. శ్రీకృష్ణుడు వారి వస్త్రములతో పాటు వారి చిత్తములను ప్రేమను కూడా అపహరించను. శ్రీకృష్ణుడు కూడా తమ యెడ అనురక్తులయ్యుండడని తెలుపుటకు ఈ సంఘటన నిదర్శనమని గోపికలు వ్యాఖ్యానించిరి. లేనిచో వారితో ఈ రీతిగా ఆటలాడవలసిన కష్టం అతనులకు ఎందులకు? కృష్ణుడు ఇప్పుడు తన యెడ అనురక్తుడైనాడని తలచిన కారణంన వారు సిగ్గుతో ఆతని వీక్షించసాగిరి. పారివస్య ప్రేమ ఉత్పన్నం ఒకటిచే దిగ్భ్రమంకు గురి అయిన వారు తాము నిలిచిన చోట నుండి కదలజాలకపోయిరి. శ్రీకృష్ణుడు వారి సిగ్గును పోగొట్టి నగ్నముగా జలం నుండి బయటకు రప్పించెను. కాని ఇప్పుడు చక్కగా వస్త్రధారణ చేసిందను ఆతని సన్నిధిలో వారు తిరిగి సిగ్గు చెందసాగిరి. నిజంగా ఈ సంఘటన కృష్ణుని ఎదుట వారి వినమ్ర భావనను ఇనుమడింప చేసినది. తాము ఆతనిని తేరిపార చూచుచున్నట్టు శ్రీకృష్ణుడు గమనించరాదని కోరిన వారై వారు జాగ్రత్తగా ఆ దైవదేవుని వీక్షించసాగిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుడు యొక్క సాంగత్యానికి అలవాటు పడినటువంటి గోపికలు ఇక బట్టలు ఇచ్చిన తరువాత కూడా, బట్టలు వేసుకున్న తరువాత కూడా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోకుండా కృష్ణుడినే చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సిగ్గుపడుతుంది, వాళ్ళు నగ్నంగా ఉన్నప్పుడు పడిన సిగ్గు కంటే కూడా బట్టలు వేసుకున్న తర్వాత కృష్ణుని చూసి ఎక్కువగా సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమి పని లేకపోయినా కానీ కృష్ణుని చూస్తూ ఉన్నారు వాళ్ళు. సో అది కృష్ణుడు గమనించకుండా కృష్ణుని చూడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి కృష్ణుడి మీద అంత మనసు పడ్డారు వాళ్ళు. అంటే కృష్ణుడు కేవలం వాళ్ళ వస్త్రాలను మాత్రమే దొంగిలించలేదు, వాళ్ళ మనసులను కూడా దొంగిలించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, అందుకనే వాళ్ళు కృష్ణుని వదిలి వెళ్ళలేకపోయారు వస్త్రధారణ చేసిన తర్వాత కూడా. నెక్స్ట్ 24వ శ్లోకం లక్ష్మీ మాత. హరే కృష్ణ. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదర్శ స్వపాస్పర్శ కామ్యయాన్. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాద స్పర్శ కామ్యయా. ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదరో బలాం. ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదరో బలాః. గోపికల యొక్క వ్రతపాలన సంకల్పమును శ్రీకృష్ణుడు ఎరిగిన వాడైనను ఆ కన్యలు తన పాద పద్మములను సృజించవలెనని కోరియుండిరని కూడా ఎరిగిన వాడై దామోదరుడు వారితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. వ్రతపాలన సంకల్పమును శ్రీకృష్ణుడికి తెలుసు. అంటే వాళ్ళు ఎందుకు వ్రతం చేస్తున్నారు అనేటువంటి విషయం శ్రీకృష్ణుడికి తెలుసు. కనుక ఆ కన్యలు తన పాద పద్మమును స్పృశించవలనని కోరి ఉండిరని కూడా ఎరిగిన వాడే దామోదరుడు వారితో ఇట్లు పలికి. అంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పాదాలని స్పర్శించాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నారు అనేటువంటి విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు గోపికలతోటి ఇలా మాట్లాడుతున్నారు. నెక్స్ట్
గౌరీమాత సంకల్పో విదిత సాధ్యో భవతీనాం మదర్చనం. సంకల్పో విదిత సాధ్వో భవతీనాం మదర్చనం. మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హసి మర్హతి. మయానుమోదిత సోసౌ సత్యో భవతు మర్హతి. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ సాధ్వీమణులారా, ఈ వ్రతపాలనము నందలి మీ నిజమైన సంకల్పము నా అర్చనమేయని నేనెరుగుదను. మీ అభిలాష నాకు సమ్మతమైనది, నిజముగా అది సత్యమే యగును. భాష్యము, శ్రీకృష్ణుని వలనే గోపికలు కూడా సమస్తము కల్మష వాంఛల నుండి విడివడియుండెరి. కనుక శ్రీకృష్ణుని తన పతిగా బడయగోరడి వారి ప్రయత్నము స్వీయేంద్రియ భోగవాంఛతో గాక ఆ దేవదేవుని సేవించి ప్రసన్నుడిని చేయవలెనడి తీవ్రమగు వాంఛతో కూడియున్నది. ప్రగాఢమగు ప్రేమ కారణమున గోపికలు శ్రీకృష్ణుని భగవంతునిగా చూడక ఈ సమస్త సృష్టి అందలి పరమాద్భుతమైన నవ యవ్వనునిగా గాంచరి. సౌందర్యవతులైన కన్యలకు వారు ప్రేమయుత సేవ ద్వారా అతనిని ప్రసన్నని చేయవలెననియు కోరియుండెరి. శ్రీకృష్ణుడు వారి విశుద్ధ కోరిక నెరిగినవాడై సంతృష్టి చెందెను. నిక్కముగా భగవానుడు సాధారణము కామముచే సంతృప్తి చెందజాలడు. కాని అతడు బృందావన గోపికల ప్రగాఢముకు ప్రేమయుత భక్తిచే విహల్లుడయ్యను. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు గోపికలతోటి మాట్లాడుతూ ఏమంటున్నారు అని అంటే, మీ యొక్క అభిలాష సమ్మతమైనది నాకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమిటి వాళ్ళ అభిలాష? కృష్ణుడికి అర్చన, కృష్ణుడికి అర్చన చేయటము అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అభిలాష. సో మీరు చేసినటువంటి సంకల్పం ఏమిటి, మీరు చేసేటువంటి వ్రతం యొక్క సంకల్పం ఏమిటి అని అంటే, కృష్ణుణ్ణి మనము భర్తగా పొందాలి, కృష్ణుణ్ణి పూజించాలి అనేటువంటిది వాళ్ళ యొక్క అభిలాష. అందుకనే మీరు సరిగానే చేస్తున్నారు, మీ అభిలాష నాకు సమ్మతమైనది, నిజముగా అది సత్యమే అగును, అంటే మీ కోరిక తీరుతుంది అని చెప్తున్నారన్నమాట శ్రీకృష్ణుడు. ఓకే, మామూలుగా అయితే గోపికల యొక్క భావము శ్రీకృష్ణుణ్ణి తమ భర్తగా పొందాలి అని కోరుకోవడం మాత్రమే కాకుండా, శ్రీకృష్ణుడు ఏమి దేవాది దేవుడు కాబట్టి ఆయన మేము భర్తగా పొందాలి అని కోరుకోవట్లేదు అక్కడ. ఓకే, శ్రీకృష్ణుని ఒక అద్భుతమైనటువంటి యవ్వనుడుగా చూస్తున్నారు వాళ్ళు, ఒక అద్భుతమైనటువంటి యవ్వనుడుగా చూస్తున్నారు. వాళ్ళకి దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలియకపోయినా కానీ వారి యొక్క లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడే అవడము అనేటువంటిది, అది ఆ లక్ష్యంతో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్రేమ కూడా అది భౌతికం కాదు. అందుకనే కృష్ణుడి ఇక్కడ ప్రేమ ఎప్పటికీ భౌతికం కాదు, అది ఆధ్యాత్మికమే. అంటే కృష్ణుడిని భర్తగా పొందాలి అనుకోవడం అనేటువంటిది అది భౌతికం కాదు, భౌతిక స్థాయిలో మనం కృష్ణుని భర్తగా పొందాలి అని అనుకోవడం కాదు. ఒకవేళ మనం అలా ఆలోచిస్తే కనుక శుద్ధ భక్తుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఉండాలి మన ఆలోచన. అలా కాకుండా మనం కేవలం భౌతిక స్థాయిలో కృష్ణుడితో నాకు రిలేషన్ ఉండాలి, కృష్ణుడితో నాకు ప్రియుడుగా ఉండాలి, లేకపోతే కృష్ణుడు నాకు భర్తగా ఉండాలి, లేకపోతే కృష్ణుడితోటి నాకు ఈ రిలేషన్ ఉండాలి ఆ రిలేషన్ ఉండాలి అనేటువంటిది మనం మన భర్తతోటో మన మిత్రుడితోటో మన ప్రియుడితోటో ఎలా ఉంటామో ఆ స్థాయిలోనే మనం కనుక ఒకవేళ ఆలోచించినట్లయితే కనుక తప్పు భావంలో ఉన్నట్టు. ఓకే, కృష్ణుడితో ఆ రిలేషన్ అనేటువంటిది ఒకవేళ మనం అలా కోరుకున్నట్లయితే అలాంటి ప్రేమని కృష్ణుడు అంగీకరించరు, అలాంటి ప్రేమకి కృష్ణుడు లొంగరు. మనం ఒకవేళ చూపించేటువంటి ప్రేమ అయినా సరే ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రేమ అయితే కృష్ణుడు లొంగరు, గోపికల స్థాయిలో ఉండాలి. వాళ్ళకేమి భౌతిక స్థాయిలో కాదు వాళ్ళ ప్రేమ. ఓకే, అందుకనే శారీరకమైనటువంటి కలయిక కాదు వాళ్ళది, వాళ్ళది మనస్సుతో ఉంది, వాళ్ళకి ఆత్మతో ఉంది బంధం. సో ఆ బంధం ఆ ప్రేమని గోపికలు చూపించారు కాబట్టి గోపికల యొక్క ప్రేమకి ఆయన సంతుష్టుడయ్యారు. కానీ ఒకవేళ మనం కూడా అలాంటి ప్రేమని చూపించాలి అనేటువంటి ప్రయత్నం చేసినట్లయితే కనుక బహుశా మన ప్రేమ ఆ స్థాయిలో ఉండకపోతే సంతుష్టుడవరు. ఓకే, నెక్స్ట్ 26వ శ్లోకం సునీతమద. నమయ్యావేషిత ధియాం కామః కామయా కల్పతే. నమయ్యావేషిత ధియాం కామః కామాయ కల్పతే. భర్జితా క్వధితా దానా ప్రాయో బీజాయ నేషతే.
భర్జితా క్వథితా దానా ప్రాయో బీజాయ దేశతే. భర్జితములగు యవాది ధాన్యములు తిరిగి మొలకెత్తని చందమున నా యందు చిత్తములు సంలగ్నమైన వారి కోరిక ఇంద్రియ భోగమునకు మరలదు. భాష్యము మయ్యావేసిత ధియామను పద సముదాయం ఇచ్చట అత్యంత ప్రధానమైనది. శ్రీకృష్ణుడు విశుద్ధ ఆధ్యాత్మిక స్వరూపుడు గనుక ఉన్నత శ్రేణి భక్తి యోగమును బడయినదే ఎవ్వడునూ ఆ దేవదేవుని యందు మనస్సును బుద్ధిని సంలగ్నం చేయజాలడు. ఆత్మానుభూతి అనున్నది నిష్కామ భావస్థితిగాక విశుద్ధ వాంఛాస్థితియే ఉన్నది. అట్టి స్థితిలో మనుజుడు కేవలం శ్రీకృష్ణుడు ఆనందమునే కోరుకొనును. గోపికలు నిక్కముగా మధురభావములో శ్రీకృష్ణుని ఎడ ఆకర్షితులై ఉండిరి. తమ చిత్తములను సంపూర్ణ అస్తిత్వమును పూర్తిగా కృష్ణుని యందే సంలగ్నము చేసినప్పటికీ వారి మధుర రసభావ వాంఛ ఎన్నడూను కామముగా ప్రకటం కాలేదు. పైగా అది ఆ విశ్వంలో ఎన్నడూను గాంచనట్టి మహోన్నతమగు భగవత్ ప్రేమ రూపమును గాల్చని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చారు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతిని పొందారు అంటే ఇంకా వాళ్ళలో ఎలాంటి కామవాంఛ మిగిలింది? మామూలుగా చూస్తే ఇంద్రియ భోగము అనేటువంటిది ఒకవేళ కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ అది ఇంద్రియ భోగంలా ఉండదు, అది ఇంద్రియ భోగంగా పరిగణించకూడదు. ఎందుకు అంటే ఈ ఇంద్రియాలు అనేటువంటివి ఆ కోరికలను తీర్చుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. మీరు ఎంత అణిచిపెట్టినా కానీ ఇంద్రియాలు అనేటువంటివి అణచబడవు. ఏ విధంగా అయితే ఒక గింజ ఉందనుకోండి, గింజ ఆ గింజ మొలకెత్తటం మానుతుందా? మీరు ఎంత వద్దనుకున్నా కానీ ఏదో ఒక రకంగా మొలకెత్తు. కొంచెం తడి తగిలిందంటే మొలకొచ్చేస్తుంది. మొలకొచ్చేస్తుంది. ఏ విధంగా అయితే విత్తనాలు మొలకలు ఎత్తుతాయో ఆ విధంగా ఇంద్రియాలు ఉన్నంతకాలం ఇంద్రియాలు కూడా ప్రబలం అవుతూనే ఉంటాయి, ఇంద్రియ భోగం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. మరి ఆ విత్తనాలు మొలకెత్తకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? విత్తనది ఏర్పడకుండా చూడ, ఆ ఏం విత్తనం చేసినా కానీ విత్తనాలు మొలకెత్తాయి. మట్టిలోకి వచ్చేసాయంటే విత్తనాలు మొలకెత్తాయి, మట్టిలోకి వెళ్ళినా కానీ విత్తనాలు మొలకెత్తకూడదు అంటే ఏం చేయాలి? అంటే తడి తగలకపోతే అతీతం కావాలి, మొలకలు అతీతం రావాలి. అవ్వాలి, ఆ గుణాలన్నింటికి అతీతం అవ్వాలి, ఇంద్రియ గుణాలని. విత్తనాలను వేయించారనుకోండి, అవును ప్రభు, తీసుకోవచ్చు. మొలక రాదు. వేయించిన అవును, విత్తనాలకి ఇంక మొలక రాదు. పొట్టు తీసినా కూడా మొలక రాదు ఇంకా. కృష్ణ భక్తిలోకి అలాగే వచ్చినటువంటి వ్యక్తి వేయించిన విత్తనం లాంటి వాడు. బాగుంది ప్రభుజీ. కృష్ణ భక్తిలోకి వచ్చినటువంటి ఇంద్రియాలు వేయించిన విత్తనాలు లాంటివి. ఇంకా వాటికి ఇక భౌతిక ఆనందం అనేటువంటిది ఆనందంగా ఉండదు వాటికి. ఆ ఇంద్రియాల ద్వారా భౌతికమైనటువంటి ఆనందం అనేటువంటిది ఉండదు. ఓకే, సో అందుకనే మనకి ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఈ కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఇంద్రియాలు. యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా నవరంధ్రాల్లో భాగం. ఓకే, మనకు ఉన్నటువంటి రంధ్రాలన్నింటిలో కూడా సుప్రీం హోల్, సుప్రీం హోల్ అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే మనకున్నటువంటి ఈ నవరంధ్రాలలో శ్రీకృష్ణ భగవానుడిని నింపేస్తామో ఇక అప్పుడు ఆ ఇంద్రియాలకి ఇక ఇంద్రియ భోగం చేయాలి, ఇంద్రియ భోగం చేస్తే ఆనందం వస్తుంది అనేటువంటిది ఉండదు. చేసిన ప్రతిసారి కూడా ఏదో తప్పు చేస్తున్నాను అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతాడు. మరి అలాంటప్పుడు గోపికలు కోరుకున్నటువంటి కోరిక భౌతికమవుతుందా? అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాహచర్యాన్ని కోరుకున్నారు, శ్రీకృష్ణ భగవానుడిని అర్చన కోరుకున్నారు, ఆయన పాదాలను తాకాలి అని కోరుకున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ కోరిక భౌతికం ఎందుకు అవుతుంది? కామం ఎందుకు అవుతుంది? కానీ కాదు, వాళ్ళ ఇంద్రియాల కోరిక కాదు. అంటే వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా వేయించిన విత్తనాలు లాంటివి, ఇక అవి మొలకెత్తవు. కృష్ణుడి సన్నిధిలో కూడా అవి మొలకెత్తవు. కాబట్టి కృష్ణ ప్రేమ తప్ప వాళ్ళకి వేరే ఏమీ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 27. రమ్య మాతజ హరే కృష్ణ ప్రభు. యాతాభలా వ్రజం సిద్ధా మయే మా రంస్యత్ రంస్యత క్షపాః. యాతాభలా వ్రజం సిద్ధా మయే మా రంస్యత్ యక్షపా.
యదుద్దిశ్య వ్రతం మిథం యదుద్దిశ్య వ్రతమితం చేరురార్యార్చనం సతి. యదుద్దిశ్య వ్రతం మిదం చేరురార్యార్చనం సతిహి. అవలలారా, ఇప్పుడు వ్రజమునకు వెడలుడు, మీ కోరిక సిద్ధించినది. ఏలయన, రాబోవు రాత్రుల యందు మీరు నాతో విహరింపనున్నారు. సతులారా, మీరు నిర్వహించిన కాచాయని వ్రతం యొక్క ప్రయోజనము ఇదియే కదా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీ కోరిక సిద్ధించినది. రాబోవు రాత్రుల యందు మీరు నాతో విహరింపనున్నారు, అంటే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికని ఆయన తీరుస్తారు. సో ఫ్యూచర్ లో మీరు నాతో విహరిస్తారు, కాత్యాయని వ్రత ప్రయోజనం కూడా మీరు అదే కోరుకున్నారు, ఇక ఇప్పుడు మీరు వ్రజానికి వెళ్ళిపోవచ్చు అని అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు తెలియజేశారు. నెక్స్ట్ 28వ శ్లోకం మల్లేశ్వరి. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుకౌవాచ. శుకౌవాచ ఇత్యాదిష్టా భగవతా లబ్ధ కామ కుమారికా. ఇత్యాదిష్టా భగవతా లబ్ధ కామ కుమారికాః. ధ్యాయంత్యస్త పదాంభోజం కృచ్ఛ్రాన్ నిర్వివిశుర్వజం. ధ్యాయంత్యస్త పదాంభోజం కృచ్ఛ్రాన్ నిర్వివిశుర్వవ్రజం. సుఖదేవ గోస్వామి పలికెను, ఆ విధముగా దేవదేవు నుంచి అదే ఆదేశింపబడిన గోపికలు తమ కోరికలు సిద్ధించిన వారే అతని పాద పద్మముల చే ధ్యానించుచు అతి కష్టముగా వ్రజమును చేరిరి. ప్రభుపాదుల వారి భాష్యము, శ్రీకృష్ణుడు తాను పతిగా అయ్యినదని అంగీకరించినందున గోపికలు కోరిక సిద్ధించినది. స్త్రీ తన భర్తతో తప్ప పరపురుషునితో రాత్రి గడపదు, కనుక రాబోవు శరతృతువుతో నడిరేగి రాసక్రీడ యందు గోపికలు విహరింతునని శ్రీకృష్ణుడు అంగీకరించడు అన్నచే భర్తగా అతడు వారితో ప్రేమ వినే వినా ఇనమా ఇనమామయమును చేయుటకు అంగీకరించినట్లయినది. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో శ్రీకృష్ణ భగవానుని వదిలేసి వాళ్ళు వ్రజానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా వాళ్ళు అతి కష్టం మీద వాళ్ళు కృష్ణుని వదిలేసి వ్రజధామానికి వెళ్ళారు వాళ్ళు. అది కూడా కృష్ణుని యొక్క పాద పద్మాలనే ధ్యానిస్తూ వెళ్ళారు వాళ్ళు. సో ఇక్కడ మనందరం అనుకోవచ్చు, రాబోయేటువంటి రోజులలో అంటే ఎప్పుడు శరదృతువు సమయంలో, మళ్ళీ మళ్ళీ శరదృతువు సమయంలో, అంటే ఇంతకుముందు శరదృతువు పోయింది, మళ్ళీ రాబోయేటువంటి శరదృతువు సమయంలో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడితో రాసలీలల్లో పాల్గొన్నారు. ఓకే, కాబట్టి రాసలీలలో అంటే రాత్రి సమయంలో శ్రీకృష్ణ భగవానుడితో ఒంటరిగా ఉండడం అంటే ఒక భర్త స్థానాన్ని వాళ్ళు అంగీకరించడం, భార్య భర్త స్థానంలో వాళ్ళు ఉన్నట్లు అంటే గోపికలు కోరుకున్నారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతోటి రాసలీలలు చేశారు. అంతేకాని కృష్ణుడికి గోపికల మీద ఉన్నటువంటి కామం కారణంగా శ్రీకృష్ణ భగవానుడు గోపికలందరినీ పిలిచి ఆయన రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఆయన రాసలీలలు చేయడం అనేటువంటిది కృష్ణుడు కోరిక కాదు, కృష్ణుడు సంతృప్తి కోసం కాదు, గోపికల సంతృప్తి కోసం చేశారు. అంటే మనం కృష్ణుడికి ఏం చేసినా కానీ మనం కృష్ణుడిని సంతృప్తి పరచలేము. కృష్ణుడికి మనం సర్వస్వం ఇచ్చుకున్నా కానీ మనం కృష్ణుడిని సంతృప్తి పరచలేము. కృష్ణుడు ఏమైనా అంగీకరించారు అంటే అది మన సంతృప్తి కోసమే అంగీకరిస్తారు. సో అలానే ఇక్కడ రాసలీలలు చేసినా కానీ అందులో గోపికల యొక్క ఆనందమే ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 29వ శ్లోకం శ్రీశమద. అత గోపై పరివృతో భగవాన్ దేవకీ సుతః. అత గోపై పరివృతో భగవాన్ దేవకీ సుతః. వృందావనాద్గతో ధూరం చారయన్ గా సహాగ్రజః. వృందావనాద్గతో ధూరం చారయన్ గాః సహాగ్రజః. పెదప దేవకీస్తుడగు శ్రీకృష్ణుడు గోపబాలులతోనూ అగ్రజుడగు బలరామునితో గూడి గోవులను మేపుచూ బృందావనం నుండి దూరముగా వెడలెను. భాష్యము, శ్రీకృష్ణుడు గోపకన్యల వస్త్రములను అపహరించిన విధముగా విధమును వర్ణించిన పిమ్మట సుఖదేవ గోస్వామి ఇప్పుడు ఆ దేవదేవుడు బ్రాహ్మణ పత్నులను అనుగ్రహించిన వృత్తాంతము ఆరంభించెను. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణ పత్రులను అనుగ్రహించిన వృత్తాంతం అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. అయితే గోపకన్యల వస్త్రాలను అపహరించిన తర్వాత వాళ్ళు వ్రజానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన మిత్రులతో కలిసి తిరిగి గోవులని మేపటం కోసం వృందావనం నుండి దూరంగా వెళ్ళడం అనేటువంటిది జరిగింది.
నరసింహారావు ప్రభు నిధాగార్ఖాత పేతిం మే ఛాయాభిహి స్వాభిరాత్మనః ఆతపత్రాయి తాన్ వీక్ష్య ద్రుమాణాః వ్రజౌకసః ఆతపత్రాయి తాన్ వీక్ష్య ద్రుమాణాః వ్రజౌకసః వ్రజౌకసః. సూర్య తాపము తీవ్రముగా అయినప్పుడు వృక్షములు ఛత్రముల వలె వర్తించుచు తనకు నీడ నొసుగుటను గాంచిన శ్రీకృష్ణుడు తన గోపబాల మిత్రుడితో ఇట్లు పలికెను. ఓకే, సో అక్కడ వేడిగా ఉంది వాతావరణం, ఆ వేడి నుంచి తట్టుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఛత్రంలా పనిచేస్తున్నాయి. అలా ఛత్రంలా పనిచేస్తున్నటువంటి వృక్షాల యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఆ చెట్లు ఏ విధంగా మనకి ఉపయోగకరంగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ నుంచి మనకి మిగిలినటువంటి కొన్ని శ్లోకాల్లో శ్రీకృష్ణుడు తన గోపబాలుడితో మాట్లాడుతున్నట్టు మనం చూద్దాం. నెక్స్ట్ గౌరీమాత హే స్తోక కృష్ణ హే అంశో శ్రీధామం సుబలార్జున హే స్తోక కృష్ణ హే హంసో శ్రీధామాన్ సుబలార్జున విశాల వృషభౌజస్విన్ దేవవ్రస్త వరుదపా విశాల వృషభౌజస్విన్ దేవప్రస్థ వరుదప పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్ధైకాంత జీవితాన్ పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్ధైకాంత జీవితాన్ వాతవర్షాత పహీమాన్ సహంతో వారయంతినః వాతవర్షాత్ పహీమాన్ సహంతో వారయంతినః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ స్తోక కృష్ణ, హంసుడా, శ్రీధాముడా, సులభుడా, సుబలుడా, అర్జున, విశాల, వృషభ, ఓ జస్వి, దేవప్రస్థ, వరుదప, పరోక పరోపకారమునకి తమ జీవితములను పూర్తిగా అంకితము చేసినట్టి ఈ మహాభాగ్యవంతులైన వృక్షములను గాంచుడు గాలిని, వానను, వేడిని, మంచును సహించునని ఇవి వాటి నుండి మనలను రక్షించుచున్నవి. భాష్యము: కఠిన హృదయులకు కర్మకాండీయ బ్రాహ్మణుల యొక్క పత్నులయడ శ్రీకృష్ణుడు కృపజూప సన్నద్ధుడగుచుండెను. పరోపకార భావము లేనట్టి బ్రాహ్మణుల కన్నను పరోపకారము కొరకే అంకితమైనట్టి వృక్షములైనను మహోన్నతమైనవని ఆ దేవదేవుడు ఈ శ్లోకము ద్వారా సూచించెను. కృష్ణ చైతన్యోద్యమ సభ్యులు ఈ విషయమును నిక్కముగా అత్యంత గంభీరతతో అధ్యయనము చేయవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పరోపకారము కోసమే బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నది వాళ్ళకు ఉన్నటువంటి బ్రాహ్మణత్వంతో వ్యాపారం చేయడం కోసం కాదు. ఓకే, అంటే వాళ్ళకి జ్ఞానం ఉంది, వాళ్ళకి వేదాలు తెలుసు, వాళ్ళకి తెలిసినటువంటి వేదాలను పఠించి డబ్బు సంపాదించడం కోసం అనేటువంటిది ముఖ్య లక్ష్యంగా వాళ్ళు వాళ్ళ వేద జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి వేద జ్ఞానము అనేటువంటిది పరోపకారం కోసం ఉపయోగపడాలి. రాబోయేటువంటి అధ్యాయంలో పరోపకారం కోసం ఉపయోగపడనటువంటి బ్రాహ్మణుల కంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ వృక్షాలే గొప్ప అనేటువంటి విషయాన్ని మనకు అర్థం కావడం కోసం శ్రీకృష్ణుడు ఇప్పుడు వృక్షాలని కీర్తిస్తున్నారు. ఈ వృక్షాలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి, ఎండకి ఎండుతూ ఉంటాయి, వర్షానికి తడుస్తూ ఉంటాయి, చలికి చలిలోనూ ఉంటాయి. అలా అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ వృక్షాలు మాత్రం మనకు మాత్రం మేలునే చేస్తున్నాయి అనేటువంటిది శ్రీకృష్ణ భగవాన్ యొక్క వాళ్ళ మిత్రులందరినీ కూడా పేరు పేరున పిలిచి మరీ చెప్తున్నారు, వృక్షాల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. వృక్షములను చూడండి, గాలిని, వానను, వేడిని, మంచును సహించుచునే ఇవి వాటి నుండి మనలకు రక్షణను ఇచ్చుతున్నవి. అంటే వేడిని అది సహిస్తుంది, కానీ ఆ వేడి నుంచి మనకి రక్షణ ఇస్తుంది. చలిని అది సహిస్తుంది, చలి నుంచి మనకు రక్షణ ఇస్తుంది. వృక్షాలు బ్రతికున్నంత కాలం కూడా మనకి రక్షణ ఇస్తూ ఉంటాయి, మనకి పండ్లని ఇస్తుంటాయి, పూలని ఇస్తుంటాయి. వృక్షాలు చనిపోయిన తరువాత కూడా అవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి.
కేవలం బ్రతుకున్నంతసేపు మాత్రమే ఉపయోగపడదు. మానవ శరీరం కేవలం బ్రతుకున్నప్పుడు కూడా ఉపయోగపడదు. మానవ శరీరం బ్రతికున్నప్పుడు కూడా ఉపయోగపడకుండా కనుక మనం కనుక జీవించినట్లయితే వృక్షాల స్థితితో కంపేర్ చేస్తే మనము మన స్థితి ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మరణించిన తర్వాత మన శరీరంలో ఏ భాగము పనిచేయదు, ఏ భాగము పనికిరాదు. కానీ ఈ వృక్షాలు బ్రతుకున్నా కానీ మనకు ఉపయోగమే, మరణించినా కానీ మనకు ఉపయోగం. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం సునీత మాధవి. అహో ఏషాం వరం జన్మ సర్వ ప్రాణ్యుపజీవనం. అహో ఏషాం వరం జన్మ సర్వ ప్రాణ్యుపజీవనం. సుజనస్యేవ ఏషాం వై విముఖాయాంతి నార్థివః. సుజనస్యేవ ఏషాం వై విముఖాయాంతి నార్థినః. భావము, ఈ వృక్షములు ఎల్ల జీవులను ఎట్లు పోషించుచున్నవో చూడుడు. వీటి జన్మ ధన్యమైనది. వృక్షము నుండి ఏదేను కోరువాడు ఎన్నడును నిరాశతో మరలిపోడు. కనుక వీటి స్వభావము సజ్జనుల స్వభావమును పోలి ఉన్నది. భాష్యము, ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతము ఆదిలీల 9.46 నుండి వసగబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎల్లరి జీవులను ఎట్లు పోషించుచున్నదో చూడు, వీటి జన్మ ధన్యమైనది. వృక్షము నుండి ఏదేని కోరువాడు ఎన్నడను నిరాశతో మరలిపోడు. కనుక వీటి స్వభావము సజ్జనుల స్వభావమును పోలి ఉన్నది. వృక్షం నుంచి చెడ్డవాడు కోరుకున్నా కృష్ణుడు వృక్షము ఇస్తుంది, మంచివాడు కోరుకున్నా కానీ ఇస్తుంది. మంచి చెడులు అనేటువంటిది చూడదు. మనం ఎవరికైనా సహాయం చేయాలి అంటే 100 ఆలోచిస్తాం కదండి, అవతల వాడు మంచివాడా అవతల వాడు చెడ్డవాడా. చెడవాడైతే మనం ఇంకా ఈర్ష లేకపోతే అసూయ లేకపోతే కోపం ఇవన్నీ ప్రదర్శిస్తాం, ఇంకా వాడిని శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే సహనము అనేటువంటి విషయంలో వృక్షాలకి ఉన్నంత సహనము మనందరికీ లేదు. సో సజ్జనుల యొక్క స్వభావాన్ని పోలి ఉంది వృక్షాల యొక్క స్వభావము. నెక్స్ట్ 34వ శ్లోకం కుశశ్రీ మాధవ. పత్ర పుష్పాపల ఛాయాం మూల వల్కద వల్కల ధారుభిః. పత్ర పుష్ప ఫల ఛాయా మూల వల్కల ధారుభిః. గంధ నిర్యాస భస్మాస్తితో గంధ నిర్యాస భస్మాస్తిత్ ఓక్మై కామాన్వితన్వతే. గంధ నిర్యాస భస్మాస్తి స్తోకైః కామాన్వితన్వతే. హరే కృష్ణ ప్రభుజీ, పత్రములు పుష్పములు ఫలములు మేడ మూలములు వల్కలములు కాష్టములు అంతేగాక తమ గంధము జిగురు భస్మము గుజ్జు లేత చిగురు మున్నగు వాటితో ఈ వృక్షములు ఎల్లరి కోరికలను తీర్చుచున్నవి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో అవి పత్రాలని పుష్పాలని అందులో అంటే వృక్షాలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి ఉపయోగపడుతుంది. వృక్షాలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, కాండమైతే వేరులైతే చెట్లయితే కొమ్మలైతే ఆకులైతే పూలైతే పండ్లైతే చివరికి కలపగా కూడా అది దాని కాండంతో సహా అన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. దాని వాసన కూడా ఉపయోగపడుతుంది. చివరికి దాని నుంచి వచ్చేటువంటి జిగురు కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కాలిస్తే వచ్చేటువంటి భస్మము కూడా ఉపయోగపడుతుంది. ఓకే, బొగ్గులు కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా వృక్షాలు మనందరి యొక్క కోరికల్ని తీరుస్తున్నాయి. 35 లక్ష్మీ ఆత్మగురు. ఏతవజ్జన్మ సాఫల్యం దేహి నామిహ దేహిషు. ఏతవజ్జన్య సాఫల్యం దేహి నామిహ దేహి దేహిషు. ప్రాణైరర్ధైర్ధియావాచ శ్రేయ ఆచారణం సదా. ప్రాణైరర్ధైర్ధ్యా వాచ శ్రేయ ఆచారణం సదా. ప్రాణము ధనము బుద్ధి వాక్కు ద్వారా పరులకు శ్రేయస్సును కలుగజేసేది కర్మలను నొనరించుటయే ప్రతి జీవుని కర్తవ్యము. భాష్యము, ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదులు వారి చైతన్య చరితామృతం ఆదిలీల 9.42 నుండి వసగబడింది. అరే ప్రాణము ధనము బుద్ధి వాక్కుల ద్వారా పరులకు శ్రేయస్సును కలుగజేసేది కర్మలను వనరించే ప్రతి జీవునికి కర్తవ్యం. వృక్షాలు ఇలా ఉన్నాయి, అందరి జీవులకి కూడా శ్రేయస్సు కోసం అవి పనిచేస్తున్నాయి. ఆ స్థాయిలోనే ప్రతి జీవి కూడా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 36 శ్రీదేవి మాధవ్. ఇతి ప్రవాళస్తభక ఫల పుష్పధళోత్తరై. శ్రీదేవి మాధవ్. రమ్య మాధవ్. హరే కృష్ణ.
ఇతి ప్రవాళ స్తబక ఫల పుష్ప దళోత్కరై. కరుణాం శాఖానాం మధ్యతో యమునాం గతః. తరుణాం నమశ్రాకాణం మధ్యతో యమునాం గతః. చిగురుటాకులు ఫలపుష్పములు పత్రములతో నిండి క్రిందకు వంగిన శాఖలు కలిగిన వృక్షముల నడుమ ఆ విధముగా తిరుగుచు శ్రీకృష్ణుడు పిదప యమునా నది చెంతకు వచ్చాను. హరే థ్యాంక్ యూ. ఓకే, సో కృష్ణుడు వాటి కింద నుంచి అంటే ఆ ఎండ నుంచి తట్టుకోవడం కోసం వాటి కింద నుంచి నడుస్తున్నారు ఛాయలు. సో నడుస్తూ ఆ వృక్షముల నడుమగా ఈ విధంగా తిరుగుతూ తిరుగుతూ కృష్ణుడు యమునా నది చెంతకు రావడం అనేటువంటిది జరిగింది. 37వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. సారీ సారీ ప్రభుజీ, మ్యూట్ లో ఉండి చదివాను. ఓకే చదవండి మదరి. తత్రగా ప్రాయ తత్రగా పాయ ఇత్వాపహ సుమృష్టాం శీతల శివాం. అరే కృష్ణ ప్రభుజీ, తత్ర గాః పాయయిత్వాపః సుమృష్టాః శీతలా శివాః. తతో నృప స్వయం గోప కామం స్వాధూపపూర్జలం. తతో నృప స్వయం గోపాః కామం స్వాధూపపూర్జలం. గోపబాలులు తమ గోవులకు నిర్మలములు శీతలములు హితకరముల నగు యమునా జలమును త్రావించిరి. పరీక్షన్ మహారాజా పిదప వారు కూడా ఆ తీయని జలమును తనివి తీరా త్రాగిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వాళ్ళు తిరిగి తిరిగి చివరికి యమునా నది దగ్గరకు వచ్చి యమునా నది దగ్గర ఉన్నటువంటి నిర్మలమైన శీతలమైనటువంటి జలాలని గోవులకు తాపించి వాళ్ళు కూడా తాగారు. ఓకే, తనివి తీరా త్రాగడం అనేటువంటిది 38వ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ. తస్యా ఉపవనే కామం చారయంత పశూన్ నృపాం. తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్ నృపాః. కృష్ణ రామాపుపాగమ్య క్షుధార్తా ఇదమబ్రువన్. కృష్ణ రామావుపాగమ్య క్షుధార్త ఇదమబ్రువన్. రాజా పిదప గోపపాలురు యమునా తటమున చింతనను ఉపవనములో తీరికగా గోవులను మేపదొడిగిరి. కాని శీఘ్రమే వారు క్షుధార్తులై కృష్ణ బలరాముల చెంతక వచ్చి వారితో ఇట్లు పలికిరి. ప్రభుపాదుల వారి భాష్యము. కృష్ణునికి ఆకలిగా ఆకలి ఉండవచ్చునని గోపబాలురు మిగులు చింతించినట్లు శ్రీల జీవగోస్వామి వివరించిరి. ఆ విధముగా వారు తమకు ఆకలి అయినట్లు నటించిరి. కృష్ణ బలరాములే వారి భోజనము తగిన ఏర్పాట్లు చేయగలరు. శ్రీమద్ భాగవతము నందలి శ్రీకృష్ణుడు గోపకన్యల వస్త్రములు అపహరించుట అను దశమ స్కందములోని 22వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారిని వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. గోపబాలు అందరికీ కూడా నీళ్లు తాగినా కానీ ఆకలి అయితే తీరలేదు. కానీ వాళ్ళందరూ కూడా ఆకలి బాధతోటి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి బలరాముడి దగ్గరికి వచ్చి వాళ్ళ ఆకలిని వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడే అందరికీ ఆకలి తీర్చేవాడు. ఓకే, సో తప్పకుండా గోపబాలు యొక్క ఆకలిని తీర్చేటువంటి బాధ్యత తప్పకుండా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు తీసుకుంటారు అనేటువంటి నమ్మకంతో వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి భోజనం గురించి ఏర్పాట్లు చేయండి అని వాళ్ళని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడికి శ్రీకృష్ణుడు గోపకన్య వస్త్రములను అపహరించడం అనేటువంటి అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళ ఆకలిని తీర్చడం కోసం మరి కృష్ణుడు బలరాముడు ఏం చేశారు అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. 23వ అధ్యాయం బ్రాహ్మణ పత్రులను అనుగ్రహించుట అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. మంజులత మాతాజీ మీరు సమ్మరి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 23వ అధ్యాయము. బ్రాహ్మణ పత్నులు అనుగ్రహింపబడుట. గోపబాలులు ఆహారం అడుగునట్లు చేసిన పిమ్మట శ్రీకృష్ణుడు యాజ్ఞిక బ్రాహ్మణ పత్నులయ్యడ కృపజూపి బ్రాహ్మణులు పశ్చాత్తాపలగునట్లు చేసిన విధము ఈ అధ్యాయమునందు వర్ణింపబడినది. గోపబాలులు మిక్కిలి క్షుధార్తులైనంతటా శ్రీకృష్ణుడు ఆహారం అడిగిరి. వారిని అప్పుడు అతడు తన సమీపమునే యజ్ఞాచరమును కావించుచున్న బ్రాహ్మణుల చెంతకు ఆహారం అడుగుటకు పంపెను. కాని శ్రీకృష్ణుడు సామాన్య మానవుడని తలచిన వారై ఆ బ్రాహ్మణుడు గోపబాలులను ఉపేక్షించిరి. వారు నిరాశతో తిరిగి రాగా శ్రీకృష్ణుడు బ్రాహ్మణ పత్నులను ఆహారం అడగవలసినదిగా ఉపదేశించి మరలా వారిని పంపెను.
ఆ వనితలు శ్రీకృష్ణుని దివ్య గుణములను అది వరకే వినియుండి తన ఎడల మిగిలి అనురక్తులై ఉండిరి. ఆ విధముగా శ్రీకృష్ణుడు సమీపమునే ఉన్నాడని తెలిసినంతనే వారు చతుర్విధ ఆహార పదార్థము తీసుకుని అతి శీఘ్రముగా అతని చెంతకు చేరిరి. ఆ ప్రకారము వారు శ్రీకృష్ణునుకు ఆత్మ సమర్పణము కావించుకొనిరి. ఆలయమునందు తన శ్రీ విగ్రహమును దర్శించుట చేతను, తను ధ్యానించుట చేతను, తన మహిమా కీర్తనము చేతను మనుజుడు తన ఎడ దివ్య ప్రేమను వృద్ధి కావించుకొనుచుండగా అట్టి ఫలము తన సమక్షములో నిలుచుట చేత అతడు సాధింప జాలక బోనని శ్రీకృష్ణుడు ఆ వనితలతో పలికెను. వారు గృహిణులు కనుక యజ్ఞాచరణలో తమ భర్తలకు సహాయము చేయుట వారి విశేష కర్తవ్యమని అతడు ఉపదేశించును. తమ గృహములకు వెడలమని ఆ బ్రాహ్మణ పత్నులకు అతటట్లు ఉపదేశించెను. పత్నులు గృహములకు వెడలేనంతట వారి భర్తలకు బ్రాహ్మణులు మిగుల పశ్చాత్తప్తులై శోకముతో ఇట్లు పరిగిరి. కృష్ణ విముఖుడైన వాణి శౌక్ర జన్మము, బ్రాహ్మణ సంస్కార జన్మము, యాజ్ఞిక జన్మము అను మూడు జన్మములు నిందనీయములే అయి ఉన్నవి. వేరొక ప్రక్క ఈ స్త్రీలు బ్రాహ్మణ జాతి సంస్కారములు గాని, తపోవ్రతాదులు గాని, పుణ్యకర్మాచరణము గాని లేనప్పటికీ కృష్ణ భక్తి ద్వారా మృత్యు బంధనమును సులభముగా ఛేదించుకొనగలిగిరి. శ్రీకృష్ణుడు పూర్ణకాముడు కనుక అతడు ఆహారము నడుకుట కేవలము బ్రాహ్మణుల ఎడల కృపజూపుటయే అయి ఉన్నది. సమస్త యజ్ఞ ఫలములు నిజమునకు పృథ్వీ అందలి సమస్తము అతని విభూతులే. అయినను అజ్ఞాన వశమున ఇది మేమెరుగలేక మైతిమి. ఈ విధముగా పలికిన వారై బ్రాహ్మణులు శ్రీకృష్ణునకు నమస్కరించి తమ అపరాధమును పరిహరింపబడగలదని తలంచిరి. అయినను కంసుని భయము వలన వారు ఆ దేవదేవుని చూచుటకు వెడలలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు ఈ లీలను చేయబోతున్నారు ఇప్పుడు. ఒకటి, తమ భక్తురాలైనటువంటి బ్రాహ్మణ పత్నులు ఎలాంటి గొప్ప స్థితిలో ఉన్నారు బ్రాహ్మణులతో కంపేర్ చేస్తే. అయితే బ్రాహ్మణులు వేద అనుష్ఠానములు చేస్తారు, వేదాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. వాళ్ళు చేసేటువంటి యజ్ఞాలు కూడా ఫలిస్తాయి. యజ్ఞాలలో కూడా పశుబలి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి బ్రాహ్మణులు భగవంతుడి విషయంలో ఎలా ప్రవర్తించారు, కానీ బ్రాహ్మణ పత్నులు భగవంతుడి విషయంలో ఎలా ప్రవర్తించారు అనేటువంటిది మనకి ఈ లీల ద్వారా మనకి అర్థమవుతుంది. యాక్చువల్గా అయితే కృష్ణుడికి ఆకలి వేస్తే బ్రాహ్మణ పత్నుల నుంచి ఆకలిని తీర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణుడు పూర్ణకాముడు, అంటే తనకి ఆకలి వేస్తే ఎవరో పెడితేనే ఆయన ఆకలి తీరుతుంది అనే స్థాయి కృష్ణుడికి కాదు. ఎందుకంటే కృష్ణుడే అందరికీ అన్నీ పెడుతున్నారు. కాబట్టి కృష్ణుడికి ఎవరో పెడితే తన ఆకలి తీర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అలాంటి కృష్ణుడు కూడా మరి ఎందుకు ఆయనకి ఆకలి వేస్తుంది అని యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి పంపించారు గోపబాలుని. అంటే ఇది ఒక లీల. ఈ యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల యొక్క స్థితి మనకు అర్థం కావాలి. ఆ బ్రాహ్మణులు వాళ్ళ చైతన్యంలో తెచ్చుకోవాల్సిన మార్పు ఏమిటి అనేటువంటిది మనందరికీ తెలియాలి. అంటే వేదాలు చదివినంత మాత్రాన సరిపోదు, యజ్ఞాలు చేసినంత మాత్రాన సరిపోదు, బ్రాహ్మణ పత్నుల స్థాయి వరకు రావాలి. బ్రాహ్మణుల స్థాయి కాదు, బ్రాహ్మణ పత్నుల స్థాయి వరకు రావాలి. బ్రాహ్మణ పత్నులు ఏం చేస్తారు, ఒకవేళ ఈ యజ్ఞంలో మరి అర్పించబడినటువంటి పదార్థాలను మాత్రమే స్వీకరించాలి, ఇంకా యజ్ఞంలో అర్పించలేదు కాబట్టి ఇప్పుడు మీరు కృష్ణుడు అడిగినాక మేము పెట్టలేము అన్నటువంటి బ్రాహ్మణులకి ఎలా గుణపాఠం చెప్తున్నారు. మరి బ్రాహ్మణ పత్నులు అదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేశారు అనేటువంటి చూస్తే మనకి వాళ్ళిద్దరి మధ్య తేడా తెలుస్తుంది. కృష్ణుడు వాళ్ళకి నేర్పినటువంటి పాఠం కూడా తెలుస్తుంది, మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కూడా మనకి ఇందులో తెలుస్తాయి. ఓకే, ఒక రెండు శ్లోకాలు చదువుదాం మాతాజీ. చదువుదాం ప్రభుజీ. ఓకే ప్రభుజీ, ఇప్పుడు ప్రసాదం స్వామికి పెట్టకుండా ఎవరికి పెట్టరు కదా ప్రభుజీ, బ్రాహ్మణులు చేసింది కరెక్టే అనిపిస్తుంది కదా. స్వామి అడుగుతున్నారు, స్వామికే పెట్టమంటున్నారు, అది వాళ్ళకి తెలియదు కదా ప్రభుజీ. వాళ్ళకి తెలియదు, అందుకని కృష్ణుడు అడుగుతున్నారు కాబట్టి. కృష్ణుడు మరి బ్రాహ్మణ పత్రులకి ఎలా తెలిసింది? అది బ్రాహ్మణులకు అనుగ్రహం లేదు కాబట్టి ఇవ్వను అన్నారు, అంతే కదా ప్రభుజీ. అంటే భక్తిలో స్థాయి ఉండాలి కానీ జ్ఞానంలో స్థాయి ఉంటే సరిపోదు అన్నమాట. కృష్ణుడికి ఆకలి తీర్చటం అనేటువంటిది ఇక అంతకంటే ఇంకా
ఉత్తమమైనది ఇంకొకటి లేదు అనేటువంటి స్థాయి వరకు వాళ్ళకి తెలియలేదు. అంత స్థాయిలో భక్తి అనేటువంటిది వాళ్ళలో లేదు. ఓకే, అందుకని చూద్దాం మాతాజీ, చూద్దాం మీ డౌట్ కూడా తీరుతుంది. ఓకే చాలు మాతాజీ, సునీత మాతాజీ. శ్రీ హరే గోపా కృష్ణ వాచ శ్రీ గోపా ఊచుకు రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ. రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ ఏషా వై బాధతే క్షుణ్ణాస్తచ్ఛాంతిం కర్తుమర్హదా. ఏషా వై బాధతే క్షుణ్ణాశ్చాంతిం కర్తుమర్హతః భావము గోపబాలురు పరికి పలికిరి ఓ రామ రామ మహాబాహువులు కలవాడా ఓ కృష్ణ దుష్ట దమనుడా మేము ఆకలిచే బాధపడుచున్నాము దీని కొరకు మీరు ఏదో ఒకటి తప్పక చేయవలెను. భాష్యము శ్రీకృష్ణుడు చెడ్డ విషయములను అనుచువాడు కనుక భుజించుటకు ఆహారము నొసగి అతడు తమ ఆకలిని అణచవలెనని గోపబాలురు పరిహాస ధోరణిలో తెలియజేసిరి. గోపబాలురు పలికిన ఈ మాటలలో వారు దేవదేవునితో అనుభవించినట్టి సన్నిహితమగు సఖ్యరసమును మనము గమనించవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ అన్ని ధన్యవాదాలు. విధానాన్ని బట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ బంధం అనేటువంటిది సఖ్యరసంలో ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మేము ఆకలితో బాధపడుతూ ఉన్నాము, రాముడు అంటే బలరాముడు ఇక్కడ, ఓకే, బలరాముడిని ఉద్దేశించి నీకు పెద్ద పెద్ద బాహువులు ఉన్నాయి, నీకు మహాబాహువులు కలిగినటువంటి వాడు ఉన్నావు, సో నువ్వు ఏదైనా సరే సాధించగలవు. కృష్ణుడిని ఉద్దేశించి నువ్వు దుష్ట ధమనుడివి, చెడును చంపేస్తావు, అలానే ఈ ఆకలిని కూడా చంపేసేయి, మాలో ఉన్నటువంటి ఆకలిని కూడా తీర్చు అని చెప్పేసి బలరాముణ్ణి కృష్ణుణ్ణి వాళ్ళు అర్థిస్తున్నారు. నెక్స్ట్ రెండవ శ్లోకం గౌరీ మాత శ్రీ సుకవాచ శ్రీ సుకవువాచ ఇతి విజ్ఞాపితో గోపైర్ భగవాన్ దేవకీ సుతః. ఇతి విజ్ఞాపితో గోపైర్ భగవాన్ దేవకీ సుతః. భక్తాయ విప్ర భార్యాయ ప్రసీదన్నిధమ బ్రవీత్. భక్తాయ విప్ర భార్యాయ ప్రసీదాన్ని దమబ్రవీత్. హరి కృష్ణ ప్రభుజీ, సుఖదేవ గోస్వామి పలికెను ఆ విధముగా గోపబాలురిచే విన్నవించబడిన దేవకీసుతురగు భగవానుడు తమ తమ తన భక్తురాండ్రగు బ్రాహ్మణ పత్రులను బ్రోవదలచి ఇట్లు పలికెను. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, హరికృష్ణ సో అది విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు తమ భక్తురాలైనటువంటి బ్రాహ్మణ పత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసం, వాళ్ళని అనుగ్రహించడం కోసం వాళ్ళతో కృష్ణుడితో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మూడవ శ్లోకం కుశశ్రీ మాత ప్రయాత దేవ యజనం బ్రాహ్మణ బ్రహ్మవాదినః. హరే కుశశ్రీ కృష్ణ మాత ప్రభుజీ, చదవాలి హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం ప్రయాత ప్రయాత దేవ యజనం బ్రాహ్మణ బ్రహ్మవాదినః. సత్రమాంగిరసం నామ హ్యసతే స్వర్గకామ్యయా. సత్రమాంగిరసం నామ హ్యాసతే స్వర్గకామ్యయా. ప్రభుపాదుల వారి భావము శ్రీకృష్ణుడు పలికెను వేదజ్ఞులకు కొందరు బ్రాహ్మణుడు స్వర్గప్రాప్తిని కోరిన వారై అంగీరస యజ్ఞమును ఆచరించుచున్న యజ్ఞ స్థలికి మీరు విడనుడు. ధన్యవాదాలు. ఓకే, మీరు యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు వాళ్ళు యజ్ఞము అని అంటే స్వర్గప్రాప్తి కోసం చేస్తున్నారు. ఓకే, స్వర్గప్రాప్తి కోసం యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఎవరు చెప్పారట వాళ్ళకి స్వర్గప్రాప్తి కోసం ఎలా యజ్ఞం చేయాలి అని అంటే అంగీరసముని చెప్పినటువంటి విధంగా వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. నెక్స్ట్ నాలుగు నరసింహారావు తత్ర గత్వౌదనం గోపాయాచతాస్మద్విసర్జితా. తత్ర గోత్వత్వరం గోపా యాచ తస్మద్విసర్జితా. కీర్తయంతో భగవతా ఆర్యస్యా మమ చాభిదాం. కీర్తయంతో భగవతా ఆర్యస్య మమ చాభిదాం. గోపపాలారా, మీరచ్చట వెడలి కొంత అన్నమును అర్థించుడు. నా జ్యేష్ఠ సోదరుడు బలరాముని పేరును నా పేరును కూడా వారికి చెప్పి మేము పంపించిన మరివే వివరింపుడు. భాష్యము యంత్రమాత్రము ఇబ్బంది పడక
దానమని శ్రీకృష్ణుడు తన గోప బాల మిత్రులు ప్రోత్సహించను. గౌరవిని రగులట్టి బ్రాహ్మణులు చెంతతో స్వయముగా వెలువడినంత అదే అధికారము తమకు లేదని బాలుడు కలిసినచో బలరాముని పేరును తన పేరును చెప్పని శ్రీకృష్ణుడు వారితో పలికెను. హరే కృష్ణ ప్రభు. ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి వంటకాలు చాలా ఉన్నాయి, వాళ్ళని అన్ని వెళ్ళి అన్నాన్ని అడిగి తీసుకొని రండి, ఒకవేళ మీకు అలా యాచించటంలో ఏమైనా సిగ్గుపడతారేమో అని చెప్పేసి కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఏమాత్రం మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు, దానం అడగడం విషయంలో మీరు వెళ్ళి అడగండి, అవసరమైతే నా పేరు బలరాముడి పేరు చెప్పండి, వాళ్ళు పంపించారు అని చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురుమత ఇత్యాదిష్ట భగవత గత్వా యాచంత తే తత ఇత్యాదిష్ట భగవత గత్వా యాచంత తే తథా కృతాంజలి పుట విప్రాన్ దండవత్ పతితా భువి కృతాంజలి పుట విప్రాన్ దండవత్ పతితా భువి భువి. ఆ విధముగా దేవదేవునికి ఆదేశింపబడిన గోపబాలుడు అచ్చటికి వెడలి తమ అభ్యర్థనను విన్నవించిరి. తమ వారు బ్రాహ్మణుల ఎదుట అంజలి బద్ధులై నిలిచి పిదప సాష్టాంగ దండప్రణామములు చేసిరి. హరే కృష్ణ. ఒక వైశ్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే ఏం చేయాలి? సో గోపబాలులు అందరూ కూడా కృష్ణుడు చెప్పిన విధంగా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే కూడా అంజలి బద్ధులై వాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు చేసి వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఓకే నెక్స్ట్ 6వ శ్లోకం శ్రీదేవి మాత. హే భూమి దేవ శృణుత కృష్ణస్యాదేశకారిణ. హే భూమి దేవ శృణుత కృష్ణస్యాదేశకారిణ. ప్రాప్తాన్ జానీత భద్రం వో గోపాన్నో రామచోదితాన్. ప్రాప్తాన్ జానీత భద్రం వో గోపాన్నో రామచోదితాన్. గోపబాలుడు పలికిరి, భూసుతులారా భూసురులారా, మేము చెప్పినట్టు విషయమును వినుడు. గోపబాలుడు మగ మేము కృష్ణాదేశమును నిర్వహించుచున్నాము. బలరాముడు మమ్మిచ్చుటకు పంపినాడు, మీకు శుభమగుగాక, మా రాకను గమనింపుడు. భాష్యము భూమిదేవాహ భూసురులు అను పదము ఇచ్చట బ్రాహ్మణులను సూచించును. దేవదేవుని సంకల్పమునకు వారు పూర్తి ప్రాతినిధ్యము వహించవలసి ఉండును. నరులు ధరణిపై దేవతలు అనేది పురాతన బహిష్వరవాద సిద్ధాంతమును కృష్ణ చైతన్య ఉద్యమ తత్వము అంగీకరింపదు. పైగా ఇది పరతత్వముగు శ్రీకృష్ణు నుండి ఆరంభమైనటి ప్రామాణిక పరంపరను తెలియచేసేది విజ్ఞాన శాస్త్రము. భగవత్ సృష్టితో పాటుగా సహజముగానే భగవంతుని అధికారము శక్తి విస్తరించును. ధరణిపై భగవంతుని సంకల్పమునకు అధికారమునకు పవిత్రులు జ్ఞానవంతులనగు బ్రాహ్మణులు ప్రాతినిధ్యము వహించురు. గోపబాలుడు సమీపించినటి కర్మకాండీయ బ్రాహ్మణులు ఎంత మాత్రము జ్ఞానవంతులు కారణియు, అందువల్ల కృష్ణ బలరాముల స్థితిని గాని వారి సన్నిహిత మిత్రుల స్థితిని గాని ఎరుగజాలక పోయిరనియు ఈ వృత్తాంతము విశదపరచును. భగవద్భక్తులు కానట్టి నామమాత్ర బ్రాహ్మణుల కపట స్థితిని ఈ లీల బహిర్గతము చేయును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కపట బ్రాహ్మణులు ఎవరు, స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణులు ఎవరు అనేటువంటి విషయం మనకి లీల ద్వారా బహిర్గతం అవడం అనేటువంటి జరుగుతుంది. యాక్చువల్గా బ్రాహ్మణుల యొక్క స్థితి ఏమిటి ఈ విశ్వంలో అని అంటే, బ్రాహ్మణుల యొక్క స్థితి భగవంతుడికి ప్రాతినిధ్యం వహించింది. ఓకే, అంటే భగవంతుడు ఇస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం బ్రాహ్మణులకు తెలుసు. బ్రాహ్మణులే ఆ జ్ఞానాన్ని ఇతరులకి తెలియచేయాలి. అందరి మేలు కోసం భగవంతుడు ఇస్తున్నారు కాబట్టి అందరి మేలు కోసం వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా ఉపయోగించాలి. అంటే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యమైనటువంటి బ్రాహ్మణులు వీళ్ళు. ఓకే, అదే ఒకవేళ కర్మకాండీయ బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, కర్మకాండీయ బ్రాహ్మణులు వాళ్ళకి వాళ్ళని జ్ఞానవంతులు అని అనలేము మనం కదా. మామూలుగా మనకి పూజలు చేసేటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా కర్మకాండీయ బ్రాహ్మణులు. వాళ్ళు ఎంతసేపటికి కర్మకాండ చేయకపోతే నరకానికి వెళ్తావు అని చెప్తారు. వాళ్ళు కర్మకాండ చేయకపోతే మనం నరకానికి వెళ్తాము అని చెప్తారు. కర్మకాండ చేయకపోతే నరకానికి గ్యారంటీగా వెళ్తాము, కానీ భక్తి చేయకపోతే
ఎక్కడికి వెళ్తాం వాళ్ళు చెప్పరు. ఓకే, సో కాబట్టి భక్తి చేసేటువంటి వ్యక్తి, భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి, కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి కర్మకాండ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే కృష్ణ భక్తిలో లేనటువంటి వ్యక్తులకి కర్మకాండీయ బ్రాహ్మణులు చెప్పేటువంటి వర్తిస్తాయి. కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కర్మకాండీయ బ్రాహ్మణులు చెప్పేటువంటివి ఏదీ వర్తించదు. కాబట్టి మనం వాళ్ళను కూడా తప్పు పట్టడానికి లేదు, కర్మకాండీయ బ్రాహ్మణులను కూడా తప్పు పట్టడానికి లేదు. కాకపోతే వాళ్ళు చెప్పేటువంటిది వైష్ణవులకి వర్తించదు, అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు తప్పు చెప్తున్నారు అని మనం వాళ్ళని విమర్శించినా లాభం లేదు, ఎందుకంటే వాళ్ళ స్థాయి అదే, వాళ్ళు చెప్పింది వినేటువంటి వాళ్ళ స్థాయి కూడా అదే. ఇప్పుడు ఈరోజు గణేష్ చతుర్థి, వైష్ణవులకు అవసరం లేదు గణేష్ చతుర్థి చేయాల్సినటువంటి అవసరం, కానీ అవైష్ణవులకు కూడా అవసరం లేదంటే వాళ్ళ అది కరెక్ట్ కాదు, ఏటూ కాకుండా పోతారేమో. కానీ సాధారణ ఒక స్టెప్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే కర్మకాండ అనేటువంటిది కనీసంగా వైష్ణవులు కానటువంటి వాళ్ళు చెయ్యాలి, చేస్తేనే వైష్ణవ స్థితికి వస్తారు వాళ్ళు, కనీసంగా ఆధ్యాత్మికంగా కొంతైనా ఉంటారు. దేవతల పూజ కూడా ఒక రకంగా మరి మనిషి పూజ కంటే గొప్పే కదా, వ్యక్తి పూజల కంటే, లేకపోతే తను తాను పూజించుకున్న దానికంటే దేవతల పూజ గొప్పే. సో ఇతరులని మనకంటే కూడా గొప్పవారుగా భావించటము అనేటువంటిది మనలో వినయత, విధేయత అనేటువంటిది పెరగడానికి ఉపయోగపడుతుంది, మన క్యారెక్టర్ మారటానికి, మన స్వభావం మారడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకళ్ళని పూజించే స్థాయికి మనం రావడము అంటే మనల్ని మనం అహంకారం తగ్గితేనే అది జరుగుతుంది. ఓకే, మన అహంకారం తగ్గితేనే అది జరుగుతుంది. మరి మన అహంకారం తగ్గడం కోసమైనా మనం దేవతల దగ్గరికి వెళ్ళాలి, దేవతలన్నా పూజించాలి కనీసంగా. ఓకే, అదే జరుగుతుందన్నమాట. అది మేము కృష్ణభక్తి చేస్తున్నాము, మా ఇంట్లో గణేష్ అవసరం లేదు అని చెప్పేసి మనం మా ఇంట్లో వాళ్ళని కూడా చేయకుండా వదిలేసేసాం అనుకోండి, మనం కృష్ణభక్తి చేస్తున్నాము, ఓకే, వాళ్ళు చేయట్లేదు కదా, కాబట్టి వాళ్ళని కర్మకాండంగా చేయనీయాలి. వాళ్ళని అది కూడా చేయకుండా వదిలేస్తే ప్రమాదం అయిపోతుంది. ఓకే, సో కర్మకాండీయ బ్రాహ్మణులు ఏమాత్రము జ్ఞానవంతులు కారణియు, అందువలన కృష్ణ బలరాముల స్థితిని వారి కానీ వారి సన్నిహిత మిత్రుల స్థితిని కానీ వారు ఎరుగుజాలకరని పోయిరనియు ఈ వృత్తాంతము విస్తపడుతుంది. భగవద్భక్తులు కానిటి నామమాత్ర బ్రాహ్మణులు కపట స్థితిని ఈ లీల బహిర్గతం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం రేపు చదువుకుందాం. మాత ఇంకా హరే కృష్ణ 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 హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ.